హలో అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగువారి వంటకం. ఈరోజు మనం సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాము. ఎండలు బాగా ఉన్నాయి కదండి, ఈ ఎండాకాలం మన ఒంటికి చలవ చేయటానికి ఇలా సగ్గుబియ్యం పాయసం చేసుకుని తాగితే చాలా మంచిదండి. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. అంతకన్నా ముందు మన ఛానల్ కనుక ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఈ పాయసం చేయడానికి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక మళ్ళా సగ్గుబియ్యం మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని వీటిని ఒక 30 మినిట్స్ పాటు నాననివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి. సగ్గుబియ్యం ఉడకడానికి కరెక్ట్ కొలతగా వాటర్ అయితే చెప్పలేమండి, ఎందుకంటే సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి వాటరు ఎక్కువైనా పట్టచ్చు లేదంటే తక్కువైనా పట్టచ్చు. ఇలా మొత్తం వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ కొంచెం మరుగుతున్నప్పుడు మన నానబెట్టుకున్న సగ్గుబియ్యంని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేవి ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇవి ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. సగ్గుబియ్యం అనేవి ఉడికినాయో లేదో చెక్ చేయడానికి గరిటెతో ఇలా కొంచెం తీసుకుని 1 నిమిషం పాటు అలా వదిలేస్తే ట్రాన్స్పరెంట్గా అయిపోవాలండి సగ్గుబియ్యం. అప్పుడే పూర్తిగా ఉడికినట్టు ఇప్పుడు ఇంకా వైట్గా కనపడుతుంది కదా, ఇవి ఇంకా ఉడకాలి. మరి కొంచెం సేపు వీటిని ఉడకనిద్దాము. ఇవి ఉడికేలోపు మనం ఇందులో కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో 3 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం నెయ్యి యాడ్ చేసుకున్నాక ఇందులో నేను ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను. ముందు కొబ్బరి ముక్కలు, జీడిపప్పును వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము. 10 మినిట్స్ తర్వాత ఒకసారి మరలా చెక్ చేసుకుందామండి సగ్గుబియ్యం ఉడికినాయో లేదో. ఇలా గరిటెతో తీసుకుంటే ఇలా ట్రాన్స్పరెంట్ కావాలి, సగ్గుబియ్యం అనేవి పూర్తిగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. జనరల్గా బెల్లం కన్నా పంచదార అనేది మనకి చలవ చేస్తుంది. మీకు నచ్చితే పంచదారని యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే బెల్లమైనా సరే ఇదే కప్పుతో ఒక కప్పు వరకు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఈ సగ్గుబియ్యంలో పూర్తిగా కరిగేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలని యాడ్ చేసుకుంటున్నాను. పాలు యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా ఇందులో ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది. దీనిని ఇలా వేడిగా అయినా తినొచ్చండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా అయినా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.